चित्तूर जिल्ला गंगाधर नेल्लूर नियोजकवर्गंलोनी तेलुगुदेशं पार्टी नायकुलु मंडलाल वारीगा नामिनेशन केंद्रालनु वीक्षिस्तू तेलुगु तम्मुलकु दारिनि चेप्पुतुन्नारु। चित्तूर जिल्ला गंगाधर नेल्लूर नियोजकवर्गंलोनी कार्वेटि नगर मंडलंलो माजी मंत्री मरियु राष्ट्र तेलुगुदेशं पार्टी उपाध्यक्षुलु डाक्टर परसारत्नं पंचायती एन्निकल नामिनेशन प्रक्रियनु मंडलाल वारीगा वीक्षिस्तू तेलुगुदेशं कार्यकर्तलकु अंडगा निलबडि वारिकि धैर्यान्नि निंपालने उद्देशंतो इक्कडिकि वच्चिनट्लु तेलिपारु। ई सందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై బెదిరింపులు అలాగే వారిపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు। పంచాయతీ ఎలక్షన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు, నాగేశ్వర రాజు, హేమంత్ కుమార్, చంగల్ రాయలు యాదవ్, మునికృష్ణ, ఈశ్వర్, గంగాధరం పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। पंचायती सजाव का जरूरी तेलुगु देशम पार्टी भावस्ते राष्ट्र में को मंदिर नायक मरीजु एकग्रीव कावता एकग्रीव पंचायती मैं दाखिल तेलुगु देशम पार्टी स्वागति अच्छे सेम टाइम मैं कोरकने ఏకగ్రీవాలన్నీ కూడా శాంతియుతంగా ప్రతి పంచాయతీ కూడా మరి పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసికట్టుగా మరి పంచాయతీని అభివృద్ధి చేసుకునే కోసం ఈ ఏకగ్రీవం అయితే మా అందరికీ సంతోషమే। అయితే అట కాకుండా దౌర్జన్యాలు రౌడీయిజం ఓండైజం చేసి ఫోన్లో బెదిరించి మరి బినామీ కేసులు పెడతామని చెప్పి బెదిరించి గాన మరి ఎవరైనా సరే ఎక్కడైనా ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకో ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। మరి వైసీపీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈనాడు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయవద్దని ప్రజాస్వామ్యాన్ని ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగం ప్రకారం పోయి రాజ్యాంగ వ్యవస్థల్ని బలోపేతం చేసేదానికి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమంతా ముందుకు వెళ్ళాలని కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదని అదే విధంగా రాజ్యాంగాన్ని కూని చేయకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంది। మా కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం। మీకు ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీరు శాంతియుతంగా ఈ ఎన్నికలకి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం ఆ విధంగా శాంతియుతంగా మరి వైసీపీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే వచ్చినట్లయితే అందరం కలిసికట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకుంటాం। అట్ట కాకుండా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దౌర్జన్యాలు రౌండ్లు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పి దానికి భరోసా ఇస్తా ఉన్నాం। అందుకే ఈ రోజు మరి సుధాకర్ రెడ్డి గారు గాని అదే విధంగా సుధాకర్ రెడ్డి ఎంబి గారు గాని అదే విధంగా దేవనారాయణ రెడ్డి గారు గాని మేమంతా కూడా ఇక్కడికి వచ్చింది కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి రౌడీజాన్ని ప్రోత్సహించడానికి కాదు దౌర్జన్యాన్ని ప్రోత్సహించడానికి కాదు ప్రజాస్వామ్యాన్ని మరి కూని చేయడానికి కాదు న్యాయాన్ని ధర్మాన్ని చట్టంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరగాలన్న